రమేష్ గారు ఉన్నట్టుండి ప్రకటించడం వల్ల రమేష్ గారు వెనక చంద్రబాబు నాయుడు ఉండాడు చంద్రబాబు నాయుడు రమేష్ రమేష్తో అలా రమేష్ రమేష్కైనా ఉండద్దా ఒక ఆఫీసర్ అయి ఉండి ఒక ఎన్నిక ఎన్నికల అధికారి అంటే ఒక రాష్ట్రానికి ఒక ఎన్నికల అధికారిగా నేను నియమించుకున్నప్పుడు నువ్వు చేసే ఏదో పనులేంటి రమేష్ గారు నువ్వు చేసే ఏదో పనులేంటి ఎలాంటి ఎలాంటి పనులైనా ప్రజల కోసం చూస్తావా చంద్రబాబు కోసం చూస్తావా చంద్రబాబు చేసిన కుట్ర ఇదంతా ఎందుకంటే మూడు మూడు రోజులు పండగ సెలవుల్లో ప్రకటించాడంటే నిమ్మక నిమ్మక రమేష్ గారు అసలు నీకు అసలు బుద్ధే లేదు నీకు అసలు మంచి మనిషివే కాదు నువ్వు ప్రజలు మేరని కోరండి మీరు చంద్రబాబు మాట్లాడినా ఉంటుకో సర్వనాశనం అయిపోతావు చంద్రబాబు మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా సర్వనాశనం అయిపోయారు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు నువ్వు కూడా అయిపోయావు నువ్వు ఆల్రెడీ అయినా కానీ మళ్ళీ నీకు బుద్ధి లేదు అసలు నీకు ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం వేయండి మీరు ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది అది వెయ్యాలి కదా ప్రజలు మేము మేలు కోరే వాళ్ళు అయితే నువ్వు ఇలా చేస్తావా అంటే చంద్రబాబు మమ్మల్ని సంటానికి చూస్తున్నాడు ప్రజల్ని ఎందుకో తెలుసా జగన్ 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 అని మేము జగన్ జపని చేస్తున్నాం ప్రజలు అని రాష్ట్ర ప్రజలు ఆయన ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు చంపుదామని చూస్తున్నాడు మీకు ఆ సంగతి తెలుసు చదువుకున్నారుగా మీరు మీకు తెలియదా మీకు వ్యాక్సిన్ వచ్చింది అది వేయాలి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకుండా చంద్రబాబు నువ్వే గుద్దేస్తారా ఓట్లు ఎవరు ఉండాలి ఎన్నికలకి అధికారులు ఉండాలి అధికారులు అంటే ఉద్యోగస్తులు ఉండాలి ఆ ఏంటి వ్యాక్సిన్లో ఉన్నారు వాళ్ళు అలాంటి సమయంలో వాళ్ళు వచ్చి నీకు ఎన్నికల వాళ్ళు ఎలా కూర్చుంటారు నీకు ఎక్కడ బుద్ధి లేకుండా పోయింది నీకు ఏంటి ప్రజలంటే ఆటలుగా ఉంది ఏంటి మీకు అసలు ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు అసలు ప్రజలు లేనప్పుడు మీకు ఓటింగ్ ఎవరేస్తారు అసలు ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు మీరు అసలు నీకు ఎవరిచ్చారు అధికారం నువ్వు అయితే అవ్వచ్చు అయినప్పుడు న్యాయమైన పనులు చేయి మంచి పనులు చేయి ప్రజలు స్పందించేలాగే చేసుకో నిమ్మగడ్డ రమేష్ నువ్వు చేసిన పనిదేం బాగాలేదు నువ్వెవడ మాట్లాడినావు అంటే చంద్రబాబు మాట్లావని మాకు తెలుసు ఆ సంగతి అసలు చంద్రబాబుకి పిచ్చెక్కింది నీకు కూడా పిచ్చెక్కిందా చంద్రబాబుకి పిచ్చెక్కిందని ప్రజలంతా అంటున్నారు ఎందుకంటే జగన్ గారు ఈ నెల డిసెంబర్ నుంచి ఇరవై ఐదు నుంచి పండగ చేస్తున్నారు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా సెంటు భూమి కోసం ఆ సెంటు భూమి కోసమే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ సంతోష సమయంలో నువ్వు కావాలని ఎన్నికలు పెట్టావు నువ్వు ఎందుకు పెట్టావు నువ్వు ఎందుకు పెట్టమన్నావు నువ్వు చంద్రబాబు నీకు అని బుద్ధి ఉంది అసలు ప్రజలు కావాలా లేదా నీకు అసలు ఏంటయ్యా ఈ పనులు నువ్వు చేసే పనులు ప్రజలు మేలు కోరే ఒడి అయితే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అసలు మేము వ్యాక్సిన్ వేసుకోకుండా ఎట్లా ఉండము ఇప్పుడు మళ్ళీ రెండో ఇరవై కూడా వచ్చిందన్నారు కరోనా వచ్చినప్పుడు మరి మేము ఏమాలి మేము చచ్చిపోవాలా మేము చచ్చిపోతున్నాం ఒక్కడే ఉంటావా చంపడానికి చూస్తున్నావా నువ్వు చంపే నీకు చంపే అలవాటు నీకు బాగానే ఉంది లోకడ కూడా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసావు ఎన్నో పెంట పనులు చేసావు నువ్వు ఈ పెంట పనులు మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉంటావా నువ్వు చెప్పు అసలు ఏమైనా పద్ధతి కొందా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ నువ్వు పెట్టడం మంచి పద్ధతి కాదు మేము దీని గురించి మేము ఒప్పుకోము నువ్వు ఒప్పుకొని ఒక్కడ వేసుకుంటావా ప్రజలు ఓటేయాలి ఎంప్లాయీస్ వచ్చి అక్కడ కూర్చోవాలి ఆఫీసులో మేము ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడో ఓటేసుకుంటావా అసలు నువ్వు ఏంటి పిచ్చెక్కిందా నీకు నిమ్మగడ్డ రమేష్ నీకు పిచ్చెక్కిందా నువ్వు చంద్రబాబుకి తొత్తు అయిపోయావు తర్వాత చంద్రబాబు నీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో మాకే తెలియదు ఇక్కడ ప్రజలు మాత్రం నిన్ను చీ కొడుతున్నారు నిన్ను ఉమ్మేస్తున్నారు నీ ముఖం మీద ప్రజలంతా కూడా ఈ పద్ధతి ఏం బాగాలేదు మీరు విరమించుకుంటే మంచిది చంద్రబాబు మాట్లాడినారనుకో మీరు సర్వనాశనం వేపు ఇప్పటికే ఉన్నది కూడా ఊడిపోద్ది నీకు విరమించుకోవాలి మీరు ఇప్పుడు మేము ఓట్లు మేము ఎందుకు వేయాలి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ మేము వాడాలి మాకు రోగాలు వస్తున్నాయి మేము చచ్చిపోమా మేము చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చాడు చంద్రబాబు చంద్రబాబు నీకు ఇదే చెప్పటం నీ పిచ్చెక్కిందని ప్రజలందరికీ తెలిసిపోతుంది ప్రతి విషయంలో నేనంటావు గుళ్ళు నువ్వు పగల కొట్టించి మళ్ళీ నాకేం తెలియదని వీళ్ళ మీద రుద్దుతున్నావు గుళ్ళు ఎవరు పగల కొట్టించారు గుళ్ళు పగల కొట్టించే బుద్ధి నీకుంది నీ ప్రభుత్వం అప్పుడు కూడా నలభై రెండో గుళ్ళు ఎన్నో పగల కొట్టించావు నీకేమంటాం వచ్చినాయని నీకేమంటాం అంత అమ్ముకోవటమైనా అంత భూకబ్జా చేయటమైనా నలభై రెండు గుళ్ళు నువ్వు పగల కొట్టించి దగ్గరుండి రికార్డెడ్గా నువ్వు బాగా కొట్టించి మళ్ళీ యువతలు ఎవడో బాగలు కొట్టింది అని జామే చెప్తున్నామంటే నీకు అసలు బుద్ధుండ మాట్లాడినా అవి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వెందుకు కొట్టావు అప్పుడు చర్చీలు కోలుగొట్టావు హిందూ గుళ్ళు కోలుగొట్టావు మా మత మతాలను తీసుకొచ్చి మా అందరికీ తగాదాలు పెడుతున్నావు నువ్వు నువ్వెన్ని తగాదాలు పెట్టినా రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఇట్లా ఉంటాం మేము ప్రజలంతా కూడా హిందూ మతం లేదు ఏమీ లేదు హిందూ క్రైస్తవం అంతా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా కానీ అవి ఎక్కడ కుదరబో అని నేను చంద్రబాబు నేను చెప్తున్నాను నేను నీకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళు నిన్న తిడుతున్నాడు నిన్న ఏమని టీడీపీను వైసీపీ టీడీపీ వైసీపీ ఏంటి వైసీపీ అనే అర్హత మీకు ఎవడక లేదు లేదు కొడలేదు ఆయనంటే చెప్పేది వైసీపీ అని అసలు బొడబక్కల వేషాలు వేసుకుంటాం ముప్పై మూడు పార్టీలు మారాడు ఆయన పార్టీ వదిలేసాడు నీ పార్టీలోకి వచ్చాడు నీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు నీతో పని అయిపోయింది నేను వదిలేసాడు బీజేపీకి వెళ్ళాడు బీజేపీ మాట్లాడతానికి బీజేపీ ఏంటంటే మాట్లాడేది పదే 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 వాళ్ళందరూ సోమ రాజు అందరూ మీరు మాట్లాడటాకే అర్హులు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాదు ఇంకెక్కడైనా వచ్చదు కానీ మా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీజేపీ రాదు బీజేపీ రాజు ఏను నీకు అసలు మీకు ఓట్లు పడమా మేము తెలుగు వాళ్ళం మేము మేమే తెలుగు వాళ్ళమే అంత కాబట్టి మీకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఓటింగ్ పడద్దు మీరు ఓ గొంతుంచుకుని వాగటమే కానీ మీ వల్ల కాదు మీకు సపోర్ట్ అసలు పవన్ దగ్గర ఏముందని చేర్చుకొని ప్రచారానికి పెడుతున్నారు ఆయన్ని వెళ్ళి పాదయాత్ర చేయి జయనంటానికి అసలు పవన్ కళ్యాణ్కి ఒక స్టాండర్డ్ లేదు ఆయనకు ఒక స్టాండ్ లేదు అక్కడ ఆయన పంపించి మీరు పిచ్చి మాటలు మాట్లాడద్దు పదే పదే ఇదిగో మేము చెప్తున్నామేనండి కమ్యూనిస్ట్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ మేము చెప్పేది ఏంటంటే మీ అందరికీ మేము ప్రజలందరము జగన్ గారి పార్టీ జగన్ మాకు సెంటు భూమి ఇచ్చాడు సెంటు భూమి అని అన్నావు నువ్వు జక్కం పూడ్లు కట్టిన ఎంత చక్కగా కట్టావు నువ్వు చెప్పు జక్కం నువ్వు కట్టావు అంత ముందు సగం వదిలేసావు సగంలో అన్నమేసి కూరగాయకుండా వెళ్ళిపోయావు నువ్వు అవి నువ్వేమాత్రం కట్టావు నువ్వు మాకు ఇవాళ పది అసలు పది గజాలు గజం కూడా స్థలం కొనుక్కోలేని మా పరిస్థితికి మాకు సెంటర్ స్థలం ఇచ్చి మా గిల్లు కడుతుంటే జగన్ గారు దేవుడు అనుకుంటున్నాం మేము ప్రజలంతా ప్రజలు అందరూ ఎంత సంతోషంగా ఉంటే నీకు ఎంత ఏడిపేందుకు మేము ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటుంది చంద్రబాబు నువ్వు ఏడవబాకు నువ్వు నీ ఏడిపోయి నీకు తగులుతుంది మా ఉసిరే నీకు తగులుతుంది అక్కడ చూస్తే అమరావతిలో నువ్వు వంద రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు దానికి సమాధానం లేదు ఆ స్టే వెనక తీసుకోవ నువ్వు అమరావతి వాళ్ళకి ఇవ్వద్దా రాష్ట్రం మొత్తం అందరికి ఇచ్చారు స్థలాలు కానీ అమరావతి వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వపడటానికి కారణం ఎవరు నువ్వు నీకేం రోగం వచ్చింది నీకు అసలు సిగ్గుందా నీకు వాళ్ళు ఎంత ఏడుతున్నారు దేశ వందో రోజు అని మనం చెప్పుకుంటున్నారు వాళ్ళు అందరూ పండుగ చేసుకుంటే అమరావతిలో వాళ్ళు మాత్రం చాలా బాధపడతా ఉన్నారు బుద్ధి తెచ్చుకొని ఎప్పుడైనా ఆ వేసిన స్టే వెనక తీసుకొని ప్రజల్లో కూడా మంచి తెప్పించుకొని నువ్వు ఎంతకాలం నీకు నీక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినాయి ఇంకేముంది దగ్గర నీకేంటంటే లాస్ట్ మూమెంట్లోనైనా సరే నీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు గెలిస్తే మళ్ళీ నువ్వు ఒక భూ కబ్జాలు చేసేసి సంపాదించుకుందామని చూస్తున్నావు నీకు నీకు సినిమా లేదు నీక నీకు అసలు నీ పార్టీకి అక్కడ రానే రాదు కాబట్టి ఇవాళ ఏంటంటే జగన్ గారు అందరికి ఇచ్చే స్థలాలు ఇచ్చి చక్కగా మంచి మంచి చేసి అందరికి బాగా చేస్తున్నాడని చెప్పేసి నీ కుళ్ళుతోటి తోటి ఇవాళ నిమ్మగడ్డ రమేష్ని రెచ్చగొట్టి ఎన్నికలు పెట్టేస్తున్నావు ఇప్పుడు ఇది అసలు నీకు ఇదేంటో తెలుసా ఇది బాగా హైలెట్ ఇది నీకు చాలా దెబ్బ ఎందుకో తెలుసా ఇప్పుడు ఎన్నికలు పెట్టేస్తున్నావు అంటే ప్రజలందరూ వీడికి రోగం వచ్చింది చంద్రబాబు కింద పెడుతున్నారు తెలుసా నీకు నీకు తెలుసా నువ్వు ఒకసారి బయటికి రా నేను ఎలక్షన్ పెట్టించడం ఏంటి ఆయనకి ఆయనకి బుద్ధి లేదా రమేష్కి లేని పనులు చేయొద్దు నిమ్మగడ్డ రమేష్ గారు మీరు మర్యాదగా మీరు వెనక తీసుకోండి మేము ఇప్పుడు ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేము ఎంప్లాయీస్ సిద్ధంగా లేరు మా మంచి కోరే జగన్ గారు చెప్తున్నారు మాకు రోగాలు వస్తాయి అని చెప్పేసి ఆయన ఎంత మా బాధపడి యాక్సిన్ తెప్పించి అన్ని బాధలు పడతా ఉంటే మీరు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు మీరు ప్రజలు చంపడానికి మేము ఇప్పుడు ఓటేసి కొత్త వేయడానికి వచ్చి సెకండ్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఈ కరోనా చచ్చిపోతారు ఏమిటే అన్నారు అప్పుడు మేము చచ్చిపోతే ఏంటి మీరు ఉంటారు మీరు ఇళ్ల నుంచి బయటికి రారు కదా మేము ఉందా మీకు అసలు సిగ్గుసార్ లేని మాటలు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నికలు పెట్టినప్పుడు ఇప్పుడు ఎన్నికలు విడుదల చేశావు నిమ్మ నిమ్మక రమేష్ ఇప్పుడు ఆ కమ్యూనిస్టు సిపిఐ సీఎం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రజల కోసం మాట్లాడండి ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడటమే కానీ వల్ల ఏమీ కాదు వాళ్ళ వల్ల కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ దేనికి పెట్టారని మీరు కూడా ఫైట్ చేయండి బీజేపీ వాళ్ళు కూడా ఫైట్ చేయండి ఆ పవన్ కళ్యాణ్ చేయమనండి ఆ పవన్ కళ్యాణ్ ఏడు వ్యర్థమైనడు ఆడు వేషాలు ఆడు ఆడ మాటలు అసలు ఎవడికి పనికిరావు అసలు ఎవడికి అర్థం అవ్వదు ముందు ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడితే మాకు కదా చిన్నపిల్లలు కూడా అర్థం అవ్వదు మాకు అర్థమైందా కాబట్టి మీరు ఈ ఎన్నికలు వెనక తీసుకోవాలని మేము చెప్తున్నాము ప్రజలందరూ అడుగుతున్నాము రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని తగిన తగిన చర్య తీసుకుంటారు మీ మీద చంద్రబాబు నువ్వు మాత్రం అసలు ఇంకా ఇప్పుడైనా మంచిదని అనుకుంటావు నీకు మంచిది నేను నిమ్మగడ్డ రమేష్ నీకు సిగ్గుతేస్తారని తెచ్చుకో వయసు వచ్చింది నీకు రిటైర్మెంట్ అయ్యే వయసు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పెడితే ఏంటంటే మళ్ళీ మేము కోర్టుకెళ్ళి మేము స్టే చేసుకోవటానికి కూడా అవకాశం లేకుండా మూడు రోజులు సెలవులో పెట్టావు నువ్వు మూడు రోజులు సెలవు అంటే ఎంత కుట్రది అది ఎంత పిల్లలు కూడా తెలుసు గారు రాజకీయం తెలుసా ఎంత బాధపడుతున్నారో తెలుసా అసలు రాగం వచ్చింది అసలు నీకు ఎవరిచ్చాడు నీకు అధికారం ఎవరిచ్చాడు నీకు అధికారం కాబట్టి మేము అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ఎలక్షన్ని వెనక తీసుకోవాలి మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టినా మేము రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాం మేము ఎవరు ఓట్లు వేయమో ఎంప్లాయీస్ వచ్చి కూర్చోరు కాబట్టి మేము చెప్పేది ఇదే మీకు ప్రజలందరూ రెండమ్మా మీరు అందరూ తిరుగుబాటు చేయండి ఎవరు కూడా మన ఓట్ల దగ్గరికి వెళ్ళొద్దు ఆడే వేసుకుంటాడు చంద్రబాబు ఆడు వాళ్ళు వాళ్ళు అద్దరే వేసుకుని వాళ్ళే గెలుసుకుంటాను సీఎస్తో వీళ్తూ చర్చలు జరిగిన తర్వాత వెంటనే ఈయనం ప్రకటించారంటే ముందుగానే వాళ్ళ ప్లాన్ ప్రకారం చేశారంటారా ఎలా ఉన్న పరిస్థితి వాళ్ళ ముందే ప్లానింగ్లోనే ఉందండి ఎందుకంటే ప్లాన్తో చేయకపోతే ఇంత తొందరగా పెట్టడం సైలెంట్గా పడుకున్నాడు సైలెంట్గా పడుకున్నారు నా రమేష్ నిమ్మగడ్డ రమేష్ ఈ చంద్రబాబు నాలుగైదు రోజుల నుంచి అట్టానికి మనకి ఉంటుంటే ఈడేదో కుట్ర చేస్తున్నారని జనాలు కూడా అనుకుంటున్నారు ప్రజలకు చాలా రాజకీయం తెలిసిపోయింది అనుకుంటున్నారు అందరం ఈ చంద్రబాబు ఏదో కుట్ర చేస్తాడు అన్నారు అన్నట్టుగానే వాడిని రెచ్చగొట్టి నిమ్మగడ్డని ఇప్పుడు ఎందుకు పెట్టించాడు కరోనా పెరిగితే మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ కరోనా పెరిగిపోయినాయి వాళ్ళు వచ్చారు వీళ్ళు తెచ్చారని చెప్పేసి ప్రకటించడానికి ఎప్పుడు చూసినా జగన్ గారి మీద దుమ్మేయటాకి మట్టి పోరాయకీ చూస్తాడు కానీ నువ్వు ఎంత మట్టి సరే ఆ మట్టిని తుడిచేటానికి మా ప్రజలు ఉండరు ఆయనకి మద్దతుగా అర్థమైందా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ప్రజలకు ఏదో ఒక రోగాలు వస్తాయి వాళ్ళు పోతారు అప్పుడు ఈ నేరం అంతా జగన్ గారి మీద పడుద్దు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా పెట్టించారు ముందు ఇది కొట్టరండి ఇదంతా ఈ టీడీపీ వాళ్ళు కుట్రతోనే చేయించేది ఇదంతా అది ఇంతకుముందు ఎలక్షన్ పెడతాం అన్నప్పుడు అంతగా కరోనా కూడా వ్యాపించలేదు తక్కువ పర్సెంటే ఉంది ఇప్పుడు చాలా ఎక్కువగా వ్యాపించింది తీవ్రత మళ్ళీ ఇంకా రకరకాల వైరస్లు అంటున్నారు ఇలాంటి టైంలో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నాడు అప్పుడు ప్రాణాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆ టైంలో అన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు పరిస్థితి అప్పుడు ఎలక్షన్లు పెడతామని అంటే చంద్రబాబు వీళ్ళంతా ఏమన్నారంటే ప్రజలతో చెలగాటమా ఇప్పుడు ఎలక్షన్లు ఏంటి అది ఇది అన్నారు అని ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ ఎలక్షన్లు పెడుతున్నారంటే ఏంటంటే ప్రజలంటే వీళ్ళకే ప్రేమ లేదు అభిమానం లేదు ఓటు మాత్రం కావాలి ప్రజలు నాశనం అయిపోవాలి మాకు రోగాలు రావాలని చూస్తున్నాడండి అండి ఈ చంద్రబాబును ఆ నిమ్మకట్ రమేష్ చూసేది ఏంటంటే మాకు ఎక్కువ అవ్వాలి మాకు ఆ రోగాలు ఎక్కువైనప్పుడు జగన్ గారి మీద ఎయిట ఏమని ఈ జగన్ పట్టించుకోలేదు యాక్షన్ తీసుకోలేదు అవి చేయలేదు ఈ చేయలేదు అని చెప్ప ప్రతి విషయానికి కూడా అసలు జగన్ 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 అని జగన్ మీద పెట్టడానికి వీళ్ళు కావాలని ఇది అర్జెంటుగా వాళ్ళు 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 మాట్లాడక దొంగ తెలుసా నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు ఇద్దరు దొంగలే మన టీవీలో కూడా చూపించారుగా ఏదో హోటల్లో దొంగోళ్ళకు పరిగెత్తుకుంటే ఎట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి కలిసి వస్తున్నారు సిగ్గలేదా నీకు అంత వయసు వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చింది చంద్రబాబు ఆ అడికి వచ్చింది ఎనభై ఏళ్ళు దాకా నిమ్మగడ్డకి సిగ్గలేదా మీకు అసలు సిగ్గులైన పనులు చేస్తూ ఉంటారు ఈ రాజకీయాలు మా ప్రజల మీద రుద్దొద్దు మీరు మీకు ఏదైనా డి అంటే డి చూసుకుంటే జగన్గతం చూసుకోండి మీరు మీరు చూసుకోండి ఆయన చూసుకుంటాడు అంతవరకు అని ప్రజలు నష్టపోయేలాగా ప్రజలకు రోగాలు వచ్చేలాగా ప్రజలు చచ్చిపోయేలాగా మా మీద మీరు ఉపయోగించవద్దు మీ రాజకీయం మేము ఓటకు కొన్న వాళ్ళం మేము మా మీద మీరు మాత్రం ఈ రాజకీయం అంతా చేస్తే మాత్రం మీకు మర్యాదగా ఉండదు తగిన బుద్ధి చెప్తాము ఇప్పటికే చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్పాము మేము ఈసారి అసలు లేకుండానే పోయేలాగా మేము చెప్తాం బుద్ధి చేయడానికి తర్వాత ఎలక్షన్ కూడా పెట్టుకోమంటున్నారు ఇంకా ఏరేం కాదండి ఇంకో విషయం చెప్ప చెప్తాయినండి మీరు ఇప్పుడు వ్యాక్సిన్ అయ్యేదాకా పెట్టమనే దానికి ఏం కుట్రలేదు మాకు ఇప్పుడు బలం ఉంది బలం ఏంటో చంద్రబాబు ఏం బలం తెలుసా మనిషికి సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టేస్తున్నాడు రేపు రేపు ఫస్ట్ నుంచి మొదలెస్తాడు మాకు సెంటు భూమి ఇచ్చిన జగన్కి మేము ఓటేస్తాం అసలు ధీటుగా పెట్టచ్చు జగన్ గారు ఎంత ధైర్యంగా పెట్టచ్చు తెలుసా ప్రజలందరూ పండగ చేసుకొని అసలు ఆ పాలాభిషేకాలు చేస్తున్నారా పండగలు చేసుకొని ఎగురుతున్నారు ప్రజలు అలాంటి సమయంలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పైకి వచ్చేస్తాడు జగన్ గారు మొత్తం సీట్లన్నీ మాయే వైసీపీ ఫ్యాను ఫ్యాన్ తిరిగిద్ది బాగా కానీ ఇప్పుడు ఎందుకు వద్ద అంటున్నారంటే భయపడి కాదు ఇప్పుడు ఉన్నది మెజార్టీ జగన్ గారికి ఉంది వైసీపీకి కాకపోతే ప్రజలు మేలు కొడతాడు ఆయన ఎప్పుడు ఏంటంటే ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుంది ఈ వ్యాక్సిన్ కూడా వాడేస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఏదన్నా సెకండ్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదన్నా రోగాలు వచ్చేసి అనుకో మళ్ళీ ఇట్లాగే మళ్ళీ ప్రజలు నష్టపోతారు చచ్చిపోతారు చచ్చిపోతే ప్రజ ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆయన అది ఆలోచించి వద్దంటాడు కానీ ఆయనకి భయం ఏంటండి మగోడు జగన్ మగోడు సెంటర్ స్థలం ఇచ్చాడు సెంటర్ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు ఇంటింటికి వచ్చేసి మా గృహప్రవేశం కూడా చేయమంటున్నారు ఇప్పుడు అసలు నిలబడి ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగన్ గారు ఫుల్ మెజారిటీతో వచ్చేస్తాడు అసలు డో డోకా లేదు ఇక మేము ప్రచారం చేయ అవసరం లేదు ఇంటింటి తిరిగి అమ్మ బ్యాన్కి ఓటు వేయండి అని మేము అడగాల్సిన అవసరం లేదు ఎయి తిరగకుండానే గెలిచిపోతారు క్యాండిడేట్ ఆ పొజిషన్లో ఉండి కూడా ఇప్పుడు జగన్ గారు వద్దన్నారంటే ఆయన ఓట్ల కోసం కోట్ల కోసం చూడలేదు ఆయన ప్రజల కోసం చూశాడు ప్రజలు మేలు కోసం చూశాడు ఆయన ప్రజలు బాగుండాలి ఈ వ్యాక్సిన్ వచ్చింది సెకండ్ టైం అంటే జ్వరాలు దగ్గులు ఇలాంటి ఏం రావటంట వస్తమస్తే వెళ్ళిపోతున్నారంట రెండో రోజు మూడో రోజు వెళ్తున్నారు అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు వార్తలు చెప్తా ఉంటారు దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ రోగానికి మళ్ళీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడి చచ్చిపోతారు అన్న ఉద్దేశంతో వద్దంటున్నారు కానీ జగన్కి భయం ఏంటి జగన్ మొగోడు దేవుడు దేవుడికి మించిన దేవుడు ఆయన దేవుడు కూడా మాకు ఎవరికి సాయం చేయలేదు కానీ ఆయన చేశాడు కాబట్టి అసలు ఆ భయమే ఆయనకి లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి